వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో చాలా మంది గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటివి తాగుతూ కొంతవరకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ రెండు ఆరోగ్యానికి మేలు చేకూర్చేవే. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అని చాలా మందిలో ఓ డౌట్ ఉంది. ఈ విషయంపై 2013లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ పరిశోధన చేసింది. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ గ్లూకోజ్ మెటబాలిజం, యాంటీ ఆక్సిడెంట్ స్టేటస్ పై పరిశోధన చేసి వివరాలు వెల్లడించింది. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ క్రమం తప్పకుండా తీసుకుంటే రెండు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని పరిశోధనలో తేలింది. బ్లాక్ టీతో పోలిస్తే గ్రీన్ టీలో కొంచెం మెరుగైన ఫలితాలు కనిపించాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నిర్వహించడంలో గ్రీన్ టీ కాస్త మెరుగ్గా పనిచేసింది. రక్త ప్రవాహంలో యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యంపై కూడా గ్రీన్ టీ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులో వెల్లడైంది. గ్రీన్ టీను కెమాలియా సినెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఇందులో క్యాటాచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్. గ్లూకోజ్ జీవక్రియ ప్రయోజనాలతో పాటు గ్రీన్ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయం పడుతుంది. బరువు తగ్గేందుకు కూడా గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీలో కెఫిన్, ఎల్-థియానిన్ ఉండడంతో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. గ్రీన్ టీని రోజు తీసుకుంటే మూత్ర విసర్జన సమస్యలు కూడా ఉండవు. బ్లాక్ కాఫీని కాల్చిన కాఫీ గింజల నుండి తయారు చేస్తారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ యాక్టివ్ గా ఉంచడంలోనూ, అలసటను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకుంటే నాడీ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడంతో పాటు ఆకలిని అణిచివేసి బరువు తగ్గించడంలో దోహదపడుతుందని పరిశోధనలో వెల్లడైంది. గ్రీన్ టీ కంటే బ్లాక్ కాఫీలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టంట్ ఎనర్జీ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. అయితే కెఫిన్ వద్దనుకునే వారికి గ్రీన్ టీ బెటర్ ఆప్షన్. గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. అయితే సాధారణ కాఫీలో కంటే తక్కువగా ఉంటుంది. మీరు కెఫిన్ తీసుకోవడం తగ్గించాలనుకుంటే మాత్రం గ్రీన్ టీ తాగడం ఉత్తమం. ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్.